అండి, వెల్కమ్ టు శ్రేష్ట కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఈ వెజ్ స్ప్రింగ్ రోల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు మైదాను తీసుకోవాలి. దీంట్లోకి చిటికెడు ఉప్పును వేసుకొని ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవాలండి. చపాతి పిటిలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కప్పు బీన్స్, 1/2 కప్పు క్యారెట్, 1/2 కప్పు క్యాప్సికము, 1 కప్పు క్యాబేజ్ను వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ సన్నగా పొడుగుగా ఉండేటట్లు కట్ చేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి కలుపుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో సాట్ చేసుకోవాలండి. 1 నిమిషం తర్వాత ఈ వెజిటేబుల్స్లోకి 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకొని అన్నీ కలిసిపోయేటట్లు ఒకసారి కలుపుకోవాలండి. ఇలా అన్నీ బాగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ముప్పై నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మరొకసారి కలుపుకోవాలండి 1-2 నిమిషాలు. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీలు చేసే పీట పైన కానీ ఫ్లోర్ పైన కానీ కొద్ది కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ మనం చేసి పెట్టుకున్న రౌండ్ బాల్స్ని రౌండ్గా చపాతీలా చేసుకోవాలండి. బాగా పలచగా ఉండేటట్లు చేసుకోవాలండి ఈ చపాతీని. పలచగా ఉండేటట్లు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా చపాతీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల మైదాని వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చపాతీలా చేసుకొని పక్కన పెట్టుకున్న ఒక చపాతీని తీసుకొని మనం కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ని ఒక చివరిలో పెట్టుకోవాలండి. చపాతీ పైన మిడిల్లో కాకుండా ఇలా చివరిలో పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి చపాతీని. నేను ఈ వీడియోలో చూసుకున్నట్లు ఇలా నిదానంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మరో చివర మనం పేస్ట్గా చేసి పెట్టుకున్న మైదాని అప్లై చేసుకొని క్లోజ్ చేసుకోవాలి చపాతీని. ఇలాగే మిగిలిన వాటిని కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై చేసిన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న స్ప్రింగ్ రోల్స్ని ఇందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వీటిని టమాటో కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.